హాయ్ హలో నమస్తే. ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ ఎంటర్టైనింగ్ మూవీ టీమ్ని అయితే తీసుకొచ్చేసాను. అంతకు ముందు ఈ వ్యక్తి గురించి చెప్పాలి, సత్యదేవ్. ఈ పేరు చెప్పగానే మనందరికీ బ్రెయిన్లో వచ్చేది సూపర్ ఎంటర్టైనర్. ఆయన ఈసారి కూడా ఆ ఎంటర్టైన్మెంట్ని మనల్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అంతకు మించిన ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తున్నారు, May 10th కృష్ణమ్మ అంటూ. సో అసలు ఈ మూవీ ఎలా ఉండబోతోంది, ఆయన ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు, అసలు మూవీలో ఏముంది తెలుసుకుందాం. మనతో పాటు కృష్ణమ్మ మూవీ టీం ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టు సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్క అంటారా? అది చూస్తేనే బేసిక్గా నేను స్టార్ట్ చేయడం ఎలా చేద్దాం అంటున్నాను, దండాల స్వామి అని చెప్పాలనుకున్నా. ఏంటా యాక్టింగ్, ఏంటా లుక్స్, అంటే ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే చాలా కష్టం. సెకండ్కి ఓ వేరియేషన్ చూపించారు లుక్స్లో అనిపించింది నాకు. చాలా కష్టపడ్డారు. అంటే నేను ఎప్పుడు ఒకటి చెప్తానండి, మాది మామూలుగా మన షాపింగ్కి వెళ్తే మన దగ్గర ఒక 10-10 షర్ట్లు వేస్తే కష్టపడి వాళ్ళు తయారు చేసిన షర్ట్లు మనం 10 మనకు నచ్చిన షర్ట్ మనం పిక్ చేసుకుంటాం. ఎవరో చూసి భలే ఉందే షర్ట్ అంటారు. సో నా విషయంలో ఆ షర్ట్లను అంత కష్టపడి కుట్టిన మా డైరెక్టర్స్కే ఆ క్రెడిట్ ఇస్తాను. నాది ఓన్లీ నేను చూస్ చేసుకొని వేసుకోవడం వరకే. ఏం చెప్పారు సార్. సో గోపాల్కే నేను ఆ క్రెడిట్ ఇస్తాను, ఎందుకంటే తను అంత కష్టపడి ఎన్నో ఏళ్ళు సంఘర్షంతో ఆ పాత్రను రాశాడు. నాది కేవలం తను చెప్పినప్పుడు ఇది నచ్చిందో లేదో అని చెప్పడం వరకే నా ఇది. సో ఆ భద్ర అనే ఆ షర్ట్ని నేను వేసుకోవడం, ఈరోజు మీకు అది నచ్చడం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ అంటే డైరెక్ట్, మామూలు జనాలు చూసే విజన్ ఒకలా ఉంటుంది, డైరెక్టర్స్ చూసే విజన్ వేరేలా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని ఆయన చూసి అన్ని రకాలుగా చూపించాలంటే మీలో ఆ కంటెంట్ ఉంటేనే కదా ఆయన అలా చూపించగలిగే. ఏమంటారు సార్? ఇంచిపేట భద్రగా సాలిడ్గా May 10th ఇచ్చిపడేస్తాడు సత్య. ఒక డైలాగ్తో అంటే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. అది అంటే మా సినిమాలో ఒక కామన్ డైలాగ్ అది. హలో ఇంచుపేట మాది ఇచ్చి పడేస్తారు ఇక్కడ అంటుంటాడు ప్రతిసారి. కోటి నేను అదే లచ్చన్న మేము ఇంచుపేట బ్యాచ్. ఇంచుపేట బ్యాచ్. ఎందుకు సార్ విజయవాడ సెలెక్ట్ చేసుకున్నారు? అదేనండి, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం ఒకటి, ఆ ప్రాంతంలో చాలామంది మనుషుల స్వభావాలు అవన్నీ చాలా గమ్మత్తుగా అనిపించాయి. కొంతమంది వాటన్నిటితోటి ఈ కథ అనుకున్నప్పుడు వాటన్ని ఆ స్వభావాలన్నీ ఇందులో ఉంటే బాగుంటుందని ఇందులో తీసుకొచ్చి పెట్టాను. ఆబ్వియస్లీ ఈ విజయవాడ స్లాంగ్ మాట్లాడుతూ విజయవాడలోనే ఉంటే బాగుంటుంది ఆ పాత్రలు. నేను చూసింది వైజాగ్ స్లాంగ్ మాట్లాడుతూ, ఇంకో వైజాగ్లోనో శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడితే అక్కడ చూడలేదు కాబట్టి ఆ స్లాంగ్ విజయవాడ స్లాంగ్లో వాళ్ళ మాట హావభావాలు విన్నాను కాబట్టి అక్కడ పెడితే బాగుంటుంది సెటప్ అని చిన్నగా తీసుకెళ్ళి ఒక జాగ్రత్తగా సెటప్ మొత్తం ఆడ పెట్టాను. టైటిల్ కూడా అది విజయవాడలో జరిగింది కాబట్టి కృష్ణమ్మ అని పెట్టారు. టైటిల్ కూడా ఒక కారణం విజయవాడలో పెడతాక నేను, ఎందుకంటే వీళ్ళలో ఒక నదిలాగానే లోతుగా చాలా భావాలు ఉంటాయి. పైకి అలా వెళ్తూ ఉంటుంది అని ఒక లేయరు, కింద చాలా చాలా జరుగుతూ ఉంటాయి. సో పైకి సరదాగా వెళ్ళిపోయే జీవితాలు లో చాలా లోటుపాట్లు ఉంటాయి. అటన్నిటిని బయటికి కనిపించకుండా సరదాగా నవ్వుతూ వెళ్తారు కొంత ఫేజ్లో. నది అన్నాక మలుపులు ఉంటాయి కదా, కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని సుడులు తిరిగి ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి కొన్ని దాంట్లో. అవన్నీ కూడా వీళ్ళ జీవితాల్లో టచ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ జీవితాలకు దగ్గరగా ఆ నది గమనం ఉంది కాబట్టి కృష్ణమ్మ అని పెట్టాల్సి వచ్చింది. అంటే నదిలో కనిపించే అన్ని వేరియేషన్స్ మన లైఫ్లో కూడా ఉంటాయి అనే ఒక ఇంచుపేట భద్ర లైఫ్లో కూడా ఉంటాయి. బేసిక్గా అందరి లైఫ్లో ఉంటాయి సార్. అదే ఆ ఇంచుపేట భద్ర అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ సినిమాలో అన్ని హావభావాలు చూపిస్తాడు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేపిస్తాడు ఆడియన్ తోటి. ఇంచుపేట భద్ర, ఇంచుపేట భద్ర టీం కలిసి చానాళ్ళు ఇంచుపేట భద్రగా పిలుచుకుంటారు కూడా ఈ సినిమాలో సత్యని మేము అనుకోవటం. ఆఫ్టర్ వాచింగ్ మూవీ మేమందరం ఎనానమస్ కలుపుకుంటుంది అంటే ఇంచుపేట భద్రగా నీకు నిక్నేప్ తోటి కొన్నాళ్ళు నడుస్తుంది బండి. అదే పేరు ముందు కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా సినిమాకి కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అండ్ మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నేను what she is asking is okay, how did you feel acting with Satyadev? He's a no. She's asking about my character. okay telugu telugu anukunna andukan telugu lo adigaru malayalam chuvulo o ana antaru kada ala adigaru character ela undi yo అలా అడగాలి. అలా అడిగితే కరెక్ట్గా క్యారెక్టర్ ఏంటో
అలా అనాలి. మీరు బాగా అలవాటు పడిపోయినట్టున్నారు. నేర్పించింది చాలా తెలుగుకి యాడ్ చేయడం ఆవిడ నేర్పించారు. మా అందరికి మలయాళం కాస్త చెప్తుండే అవునా. బాబులను బాగా పట్టుకున్నారు విషయం. అదే మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు చెప్పండి ఉంటుంది, నేను అలా ఒక 4-5 క్వశ్చన్లు ఆవిడని అడగడానికి ఆ యూమ్ యాడ్ చేసి ప్రిపేర్ అయ్యేదాన్ని. కంఫర్ట్ మీరు ఆవిడకి తెలుగు నేర్పించలేదు అది చెప్పండి. లేదు అన్ని ఆవిడ దగ్గర నుంచి మీరు అందరు మలయాళం నేర్చుకున్నారని. ఖచ్చితంగా తెలుగు మాట్లాడబోతే ఇందులో కష్టంగా తెలుగు సినిమాలో మలయాళం మాట్లాడొచ్చినాగా, అందువల్ల ఖచ్చితంగా తెలుగులో మాట్లాడారు. నాకు అర్థమైంది కదా ఆవిడకి. ఆవిడకి చెప్పమంటాను. ఆయన ఏదో అన్నారు, ఆవిడ డైలాగులు రాశారంట సినిమా. అవును ఆయన రాశారు. ఆవిడకి కూడా అంటే మన బెజవాడ స్లాంగ్ లో మాట్లాడించాలి అమ్మాయిని. తను ఏంటంటే నైట్ అంతా చాలా డెడికేటెడ్ గా సీన్ పేపర్ ఫాలో అవటం, ఎక్కువ 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 సంబడేది చాలా బాగా. ఆయన క్యారెక్టర్ బాగా నచ్చి దాన్ని ఓన్ చేసుకోవడానికి చాలా హోంవర్క్ చేసింది. అది రేపు స్క్రీన్ మీద మీరు పక్కింటి తెలుగు అమ్మాయి లాగానే, మన బెజవాడ అమ్మాయి లాగానే. కానీ నేను ఆవిడని చూసి నిజంగానే తెలుగు అమ్మాయి అనుకోనే నేను డైరెక్ట్ తెలుగులో అడిగాను, లేకపోతే కొంచెం ఇంగ్లీష్ హెల్ప్ చేసింది. మంచి క్యారెక్టర్ మీనా ఇస్ లైక్ స్ట్రాంగ్ బోల్డ్ గర్ల్, లైక్ ఎ గర్ల్ నెక్స్ట్ డోర్ లైక్ దట్. So I enjoyed while playing the character. I learned Telugu, like few words like that. I really enjoyed the process while playing. Translate chestanu adesh ku avutundi naaku ardham avutundi. Nee em cheptunnante Vinci Pet anedi chaala gallis area korollandaru ala untaru andulo survive avvalante kaasta gadusuga undali alani gadusaina manushuni kaadu chinna innocence kuda untadu na paathraki alaga అని చెప్పి చెప్తుందా. నేను జనరల్గా ఆవిడ ఆవిడ కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని, జనరల్గా విజయవాడ అమ్మాయిలు అంటే ఆ వేరే యూనిక్నెస్ ఉంటుంది వాళ్ళల్లో, ఆ అమ్మాయిలో ఏం చూపించారని అడుగుదాం అనుకున్నాను. అందులో మీరే చెప్పేశారు కాదండి, వాళ్ళు పక్కనే ఉంటారు. అమ్మాయి చెప్పేశారు, మీరే చెప్పాలి. అది మీ క్వశ్చన్ అడగండి మళ్ళీ ఫస్ట్ నుంచి. విజయవాడ అమ్మాయిల్లో బేసిక్గా చెప్పాలంటే విజయవాడ అమ్మాయిలు అబ్బాయిల కంటే చాలా రఫ్గా ఉంటారు. అంటే మాట తీరులో కానీ మనుషులు కానీ, అంటే మీరు వాళ్ళలో ఏం యూనిక్నెస్ ఆ అమ్మాయిలో చూపించారు సినిమాలో అనేది నాకు కావాలి. యాక్చువల్లీ పాత్రలో యూనిక్నెస్ ఉంది. అంటే బెజవాడ కుర్రాలను కూడా తన గడుస్తున్నతో నోరు ముప్పించే నేను చెప్పింది కరెక్టే, రఫ్గా ఉంటారు. రఫ్ అని కాదు, అమ్మాయిలో స్ట్రాంగ్ ఉన్నట్టు ఉంటారు. కానీ లోపల కూడా అమ్మాయికి ప్రతి పాత్రకి అంతేనండి, నదిలాగానే బయటికి ఏదో గంభీరంగా ఉంటారు కానీ లోపల చాలా చాలా ఉంటాయి. ఆ ఎమోషనల్ థింగ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అమ్మాయి స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చూపించారు. కోటి నేను హలో ఇంచు బిడ్డలతో మాట్లాడుతున్నాను తెలుసుకో, ఇచ్చి పడేస్తారు ఇక్కడ అంటే ఇది ఇంచి పడైతే మాది బందరు అంటుంది, మాకు సంబంధం ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. సో అంటే ఆ గడుసు ఏదోటి మాట్లాడాలి రివర్స్లో, వీళ్ళకి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో యునో దట్ సీన్. నీ ఇంచి పడైతే బందరు అమ్మాయి అని విల్సేను. డైలాగ్స్ గుర్తులేదు ఇక్కడ నాకు. ఏమర్థమైందంటే మీది కృష్ణానది అయితే మాది సముద్రం అన్నట్టు అర్థమైంది, బందర్ అంటే సముద్రం కదా. విజయవాడ అంటే చిన్న గడుస్తాను రౌడీ ఇలా ఉంటుంది కుర్రోళ్ళు అని అనుకుంటారు. బందర్కి అది ఏం లేదు కదా, బందర్ అంటుంది ఏంటి, బందర్ అని పెద్ద తోపు మనకన్నా అన్నట్టుగా వాళ్ళ ఈ అమ్మాయికి ఆళ్ళూరు గొప్పది కదా అలా వెళ్ళిపోద్ది. సో తన గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సింబాలిక్ గానే ఉంటుంది ఇందులో, చాలా బాగుంటుంది తన క్యారెక్టర్. కానీ మీ అందరికంటే సినిమాతో ఆయన బాగా కనెక్ట్ అయి ఉన్నారు అనిపించింది, ఎందుకంటే ఆయన క్వశ్చన్ అడగగానే అబ్బా అది ఎలా చెప్తావు సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది ఆయన ఆల్రెడీ ఒక క్లారిటీతో వచ్చింది. ఆవిడ అమాయకత్వం బేలతనం చూసి మీరు అలా ఫిక్స్ అయిపోయారేమో, బాంబులు పేలుతుంది బొమ్మలు అని దాని ఉద్దేశం, మరింకేం లేదు. బొమ్మ అమ్మ డైలాగులు కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టేలా ఉన్నాయి. సినిమాలో కూడా ఈ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయ్యో 100% అంటే
మీనా తన రోల్ పేరు మీనా. సో వెరీ అంటే దాన్ని ఏమంటారు కథకి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ మీనా పాత్ర. తన చుట్టూ కృష్ణమ్మ కథ అంతా మీనా పాత్ర చుట్టే తిరుగుతుంది యాక్చువల్లీ. అండ్ తను గోపాల్ సెలెక్ట్ చేసింది కూడా అంటే వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్, తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆడిషన్స్ చాలా చేశాడు చేసి తను కూడా ఆడిషన్ చేసే చేశాడు. అండ్ ఆల్సో తెలుగు తను అన్నట్టు రాత్రి పగల తెలుగు ప్రాక్టీస్ చేసుకుని వచ్చి డైరెక్ట్గా తెలుగు డైలాగ్స్ చెప్పేసేది. అండ్ ఆల్సో స్పాట్లో అప్పుడప్పుడు గోపాల్ ఏంటంటే స్పాట్లో తెలుగు మార్చేస్తున్నా ఇమీడియట్గా కొంచెం చెప్పడానికి కష్టపడినా. అండ్ యూజువలీ మనం నేర్చేసుకుంటాం మీనింగ్ తెలీదు, ఒక లైన్ యాడ్ చేయాలన్నా చాలా నీట్గా యాడ్ చేసి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. కన్నడ తమిళ్ వాళ్ళకైతే కొంచెం తెలుగు ఈజీ అవుతుంది, కానీ మలయాళం వాళ్ళకి అంటే తెలుగు నుంచి మలయాళంకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా, మలయాళం నుంచి కంప్లీట్ తెలుగుకి రావాలన్నా కొంచెం కష్టమేనే. రైట్ రైట్ రైట్. తెలుగులో చాలా చేస్తుంది కట్టాకు, ఒక రెండు సినిమాలు తెలుగులో వచ్చుకుని డబ్బింగ్ చెప్పేయడం మొదలు పెట్టింది. తెలుగులో బూతు తిట్టుద్ది మమ్మల్ని అప్పుడు మనం తేడా మాట్లాడేటప్పుడు. కానీ అనిపిస్తుంది అంటే తనని చూడగానే ఒక తెలుగు అమ్మాయి ఫీల్ అయితే కంప్లీట్గా తెచ్చేశారు, మేబీ తన ఫేస్లోనే ఉందేమో అది అనిపిస్తుంది. అండ్ మీరు మీ ఇద్దరు కాదు మీ ముగ్గురు అనాలి ఏడిపించేస్తారేమో సినిమా మొత్తం అని అయితే నాకు అనిపిస్తుంది. చెప్పు ఏమంటే సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది మీ మామూలుగా? ఇప్పుడు ట్రైలర్ టీజర్లోనే ఎక్కడో నాకు అనిపించింది బేసిక్గా చాలా ఏడిపిస్తారు అంటే ఒక అనాథ అనే ఒక పాయింట్ ఉంది. అండ్ మిమ్మల్ని కొడుతుంటే ఎక్కడో తెలియని కనెక్షన్ వస్తుంది అబ్బా అనే ఒక ఫీలింగ్ వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఎమోషన్ అనేది బాగా క్యారీ చేశారేమో అనిపించింది. అంటే కొడుతుంటే ఏంటో గుర్తుంది అండి, ఆ కొట్టుడు కార్యక్రమంలో దొరికేహాం మేము, పడపడపడపడపడ పడిపోయినాయి మాకు, నిజంగా కొట్టేసి పడిపోయినాయి మామూలుగా పేడింది. అలాగ అయిపోయింది, కాస్త గొడ్డలేసుకుని ఇలా కొనుక్కుంటే ఏదో కాస్త సర్దుకుని వస్తూ ఉంటే అక్కడ అడుగుతారు నా పేర్లు చెప్పండి అని, పేర్లు చెప్తా ఉంటే ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను అటు నుంచి పేర్లు చెప్తున్నారు. ఇలా చూశాను సత్య గారు వంక అన్నాను. ఆ మంటకి అది అక్కడ కొట్టింది దెబ్బలు అని చూసుకొని మళ్ళీ లోపల అనుకున్నామండి ఏంట్లో వచ్చి కొట్టడానికి ఎలా కొడతాము అని ఇలా మాట్లాడారు. చేతి కర్ర వచ్చి యాక్షన్ చెప్పగానే వెనక ముందు చూడకుండా వాయించి పడేసారు ఇంటిలో అని పడిపోయినాయండి. అంటే తెలియకుండా పడిపోతాయి అలా. ఆ మూడు నుంచి ఇలా వచ్చేసరికి పేర్లు అడుగుతూ ఉంటే అక్కడ శివ అనేది చెప్పుకున్నాడు ఆయన, నా పేరు భద్రని అని చెప్పుకున్నాడు. నాకు అడుగుతున్నాడు ఆయన, అడిగితే నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాక ఇలా చూశాను చెప్పాను. నేను పేరు మర్చిపోయానండి, నా పాత్ర పేరు నేను చెప్పడం మర్చిపోయినా అంటే ఆ సిచువేషన్ ఆ నొప్పి వల్ల మీరు చెప్పలేకపోయారు. అన్ని తిరుగుతూ ఉండేది వచ్చి రాగానే అక్కడ కట్ అయింది, అక్కడ పేరు చెప్పాలన్న సగతి మర్చిపోయారు. ఇటు చూశాను చెప్పాను నా పేరు ఎగిరిపోయి నా పేరు చెప్పాను అలాంటి పడిపోయినాయి. బాగా ఇబ్బంది పెట్టారు సార్ వాళ్ళని. మనిషి ఎక్కడ శ్రీకాకుళం సైడ్ కానీ బాణం బయట బంధు విజయవాడలాగానే ఉంటాడు మాక్సిమం. ఏ క్యారెక్టర్ లో అయినా ఓన్ చేసుకుంటారు ఆడియన్స్, అంత ఏమంటారు అంత కనెక్ట్ అయిపోతారు. డబల్ దగ్గర పోవాలంటే ఇందులో నేను పొగిడాను సార్ మిమ్మల్ని. నేను ఇప్పుడు నువ్వు చెప్పు సీన్ ఉందండి, నీ క్యారెక్టర్ డబల్ దగ్గర పోవాలంటే నువ్వు చెప్పు. నన్ను బతికించేవి కొన్ని ఉంటాయండి. డీనా నేను ఆవిడతో సీన్ ఉంటే వెళ్తున్నప్పుడు ఒక విషయం అడుగుతుంటే మా అక్కడ ఎక్కడ ఉన్నాయా అని అనాలండి. ఈయన వచ్చి ఏమన్నాయంటే కొంచెం మెయిన్ పాత్ర వెళ్తున్నప్పుడు కొంచెం హీరోకి కొంచెం హీరోయిక్ ఉంటుంది కదండి, ఎంత నాటు పాత్ర అయినా కొంచెం స్టేబుల్ ఉంటుంది. మనం ఆ ఉద్దేశంతో ఉంటామని ఏం చేస్తాం మనకు తెలియదుగా, అక్కడ మనకు డైలాగ్ లేదు అనాలి. ఏదో ముప్పై మూడు అంకర్ల మొహం తిప్పేసి జేబులో జీలెట్టి ఎలా తీసేద్దాం చూసుకో అందాం అనుకోండి, నేను ఏదో పెట్టుకొని వెళ్తా ఉంటే మీరే అంటదమ్మ అని ఈయన నేనేది అనుకున్నాను జేబు నుంచి అన్నీ తీసి ఓపెన్ చేసి చూసుకో అన్న. నాకు అర్థం కాలేదు రే, నేను అనుకున్నది ఏమి నిలబడుతుందా ఏంటి ఏంటి ఎంత నాటుకు చేస్తాడు ఏంటి నేను వెనకెళ్ళిపోయా ఏందన్నా మరి అడ్డుకోలే నేను అనుకున్నది వచ్చేస్తుంది ఆయన దగ్గర ఇప్పుడు బెటర్ అని వెళ్ళి గోపాలం గడికి మొత్తం. ఇప్పుడు నేను అనుకున్నాను అది కొంచెం మన స్టేబుల్ ఎక్కడ ఏమేమి అంటాడేమో ఆ క్యారెక్టర్తో నేను ఏదైతే అనుకున్నానో జోబులను పీకేసి చూసుకో ఎక్కడ ఉన్నాయని దబించేద్దాం అనుకున్నా అంత దబించేస్తాడు ఆయన ప్రొవైడ్ అయిపోయింది ఏం చేద్దాం అడిగితే అని ఏదో చెప్పారు అన్నీ చెప్పకూడదుగా అంటే అలా బతికించడానికి డౌట్ వస్తే క్లియర్ చేస్తే వెళ్ళి అడిగితే చెప్పేస్తారు మీకు ఎంతకుముందు అన్నాను అక్కడ మనకు గుడ్ క్యారెక్టర్ నా చూడండి మంగళవారంలో. అలాగే డైరెక్టర్ గారు మనకి ఏదైనా చిన్నప్పటి కొడితే చెప్తే చూసి
దించేడే ట్రై చేసి దించేసామో బతికేస్తాం, అలాగే బతికించేస్తాను రాసిన రాత ఆ పర్టికులర్ టైంలో మనకున్న డౌట్ని క్లియర్ చేసి ఆ డైరెక్టర్లు పక్కన అంటే ఊరకే ఇక్కడ గౌరవం కోసం సత్య గారు బాయి అనుకుంటాం, ఊరకే ఏదో అనుకుంటాం మాట. ఆ పాతకాలం పరిచయం వల్ల ఆ చనువు ఉందండి, రెగ్యులర్ కలిసి కూర్చొని బాతకాయలు ఉండవు కానీ కనబడగానే చనువు ఉంటుంది. ఆ చనువు వల్ల ఫ్రీడమ్ వచ్చేసింది, వెళ్ళి చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ భయం లేదు, బెరుకు లేకుండా కలిసిపోయింది. దానివల్ల మా మధ్యన ఇంటిమేసీ అలా క్రియేట్ అయ్యిందేమో నాకు అనిపిస్తుంది. కానీ అదే స్టార్టింగ్ నుంచి అర్థమవుతుంది, ఆయన మీ పేరు చెప్పకుండా కోటి కోటి అనే మాట్లాడుతున్నారంటే బేసిక్గా మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడం కంటే మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యాయి అనిపించింది. వాళ్ళ పేర్లు రాసేవాళ్ళం కాదు మేనేజర్కి, భద్ర కోటి శివ మేనా అని రాసిచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఇలా భద్రం సత్య అంటూ మర్చిపోయేవాళ్ళు కొన్నాళ్ళు. అండ్ మీ అంటే మీలోనే కాకుండా అంటే సినిమాల్లోనే కాకుండా మీ బాడీలో అను యాక్టింగ్ ఉందేమో అనిపిస్తుంది. మీరు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మీరు ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా బాడీ లాంగ్వేజ్లో నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొండలాంటి పర్సనాలిటీ ఉందండి, అది మాత్రం ఇలా తిరిగినా దానికి ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి కనబడుతుంటుంది. నిండుగా ఉంది మొహం, మనమేమో రాజబోగర్ లాంటి కటౌట్, ఆ 360 డిగ్రీలు తిరగకపోతే కానీ మనం కనెక్ట్ అవ్వమండి. ఆ మాత్రం తిరగదు కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ కంట్రోల్ అవ్వట్లేదు ఆయనకి. అంటే నాకు అంటే లచ్చన్న నేను మేము చిన్న చిన్న పాత్రలు చేసుకుని ఇప్పుడు కథానాయకుడు కానీ ఏదైనా వాటెవర్ అవ్వడానికి కొంచెం ముందు చిన్న పాత్రలు చేసాం. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే అండి, యూజువల్లీ 10th రోను లేకపోతే 20th రోలు లేదా వాటెవర్ ఒక ముందు ఒక 6-5 రోస్ ఉంటాయి. ఎందుకంటే మేము ఫ్రెండ్ రోల్స్ చేసాం, హీరోకి ఫ్రెండు విలన్ ఇలాగ. మాకు మేజర్లీ ఏంటంటే ఎక్కడున్నా కూడా మనం పర్ఫామ్ చేస్తే కానీ మనం కనిపించాం, 100% పర్ఫామ్ చేయాలి అంటే ఆప్షన్ ఉండదు, కంపల్సరీ ఏదో విధంగా మనం మార్క్ వేసుకోవడానికి అక్కడ ఆడియన్స్ కాదు, అక్కడ మన ఆడియన్స్ అసలు ఉన్నామని ఆడియన్స్కి తెలియదు. మీరు షూట్ చేసే మేము చూస్తున్నప్పుడు ఈ 10 లైన్లోనే ఎక్కడో సో స్ట్రాంగ్గా అంటే నేను కూడా అంటే నేను ఎప్పుడు లచ్చన్ చూడలేదు కానీ బట్ నాకు అర్థమవుతుంది. లచ్చన్ కూడా నాకు తెలిసి ఎక్కడున్నా కూడా 100% తను బికాస్ తను అలా ఎదిగి వచ్చాడు కాబట్టి ఇక్కడ కంపల్సరీ నేను పర్ఫామ్ చేయాలి అన్నది వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది తనకైనా నాకైనా. సో మా ఇద్దరికి అది బాగా అంటే ఇద్దరికి కుదిరింది. తను ఒకటి చేస్తుంటాడు, అమ్మ లచ్చి బాగా చేసాడే ఇప్పుడు మనం ఒకటి ఏదైనా చేయాలి అని నేను, లేదా నేనేదో చేస్తే తను అనుకోవడం, ఇవి మేము మాట్లాడుకోమండి. బై డీఫాల్ట్ చూస్తున్నప్పుడే ఈ సీన్ని ఎంత బాగా లేపచ్చు అన్నది మా ఇద్దరికి బై డీఫాల్ట్ అర్థమైపోయి మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ మీరు అన్నట్టు తను ఆ పర్సనాలిటీ వల్ల కొంచెం ఎక్కువ చేస్తే కనబడ్డని తను ఫీల్ అవుతాడు కానీ ఈస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. అతను పెట్టిన చిన్న ఎక్స్ప్రెషన్ అయినా చాలా అద్భుతంగా కనబడుతుంది అండ్ దిస్ నో డౌట్. అండ్ ఇంకొక పాయింట్ బేసిక్గా ఇప్పుడు టీజర్ ట్రైలర్ కింద కామెంట్స్ చూస్తాం కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అసెంబుల్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి. ఇది ఆడియన్స్ పల్స్ పట్టారు మీరు సింహాద్రి కాదు అంటే నేను అది చూసినప్పుడు అక్కడ దానికి సినిమాకి మేబీ ఏదన్నా రిలేషన్ ఉండుండొచ్చు కానీ ఆడియన్స్ అక్కడ కనెక్ట్ అయిపోయారు ఆటోమేటిక్గా. అంటే ఒకటండి, అది మన సినిమాలో చిన్న సీక్వెన్స్ ఉంది, అది ఆ టైంలో జరిగిన స్టోరీ. ఎస్, ఆ టైం సింహాద్రి రిలీజ్ అప్పుడు ఒక సీక్వెన్స్ ఉంటుంది. అయితే అది కాకుండా అది పక్కన పెడితే తెలుసో తెలియకో సెట్లో మన మెయిన్ క్రూ సెటప్ అంతా కూడా వీఆర్ అందరూ తారకన్న ఫ్యాన్స్. ఓకే, గోపాల్కి ఆ సింహాద్రి కటౌట్ పెట్టడానికి తన వెనకాల వస్తున్న స్టోరీ ఉంది. కృష్ణ గారు తారకన్నతో పాటు ట్రావెల్ అయ్యారు. శివ గారు నాకు తారకన్న అంటే చాలా ఇష్టం. తర్వాత భైరవకి తారకన్న అంటే మోస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్, కొమరం భీముడు అంటే మీకు తెలిసింది. అలా తెలుసు తెలియక అంటే ఈ అందరూ ఆ వైబ్లో ఉన్నాము. అండ్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్, చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఆ కటౌట్ ఎందుకు పెట్టాలనే దాని వెనకాల తను చెప్తాడు, ఎందుకంటే తనకి దానికి ఒక రిలేషన్ తనకు ఉంది ఎమోషన్. తారక్ అభిమానంతో ఏదైనా పెట్టుకోవచ్చు మేము. అఫ్కోర్స్ మీరు అన్నది ఏంటంటే తారక్ ఎన్టీఆర్ గారి తారక్ గారి ఫోటో పెడితే చచ్చినట్టు తిగితే ఈ టికెట్లో ఎవరికి కాదనేది సత్యం. బియాండ్ దట్ ఒక ఎమోషన్ ఉంది దాని, ఆ పర్టికులర్గా ఆ స్టిల్ పెడతాక నాకు. యాక్చువల్గా మేము ఆ టైంలో విజయవాడలో ఇంటర్మీడియట్ అలా అయిపోయి చాలా ఐడియల్గా ఉంటుండేవాళ్ళం. సినిమాలు చూడటం, ఆ అలంకార్ సెంటర్ దగ్గర ఈ కటౌట్లన్నీ పెడతారు వరుసగా. అందులో ఇది కటౌట్ 200 రోజులు ఉంది అక్కడ ఆ కటౌట్.
అది సేమ్ కట్అవుట్. దాని ఎదురుగా ఒక టీ స్టాల్ ఉండేది. అక్కడ కూర్చున్న రోజు టీ తాగడం, చిట్చాటు, బాతకాన్ని చేసుకుని ఉంటుండేవాళ్ళం. ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడు 2-3 సార్లు చూసాను ఆ సినిమా. బట్ ఆ రోజు ఎందుకన్నా మనసు పోగా ఏదో ఒక దీంట్లో ఏంటి లైఫ్ ఏంటి ఇట్లా సంక్రాంతి పోతుంది, ఎప్పుడు ఈ కాలవడం కూర్చొని టీ తాగడం ఇలా అయిపోతుంది ఏంటని ఒక దీంట్లో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒకలా కనెక్ట్ అవుతుంది కదా. ఆ సినిమాకి వెళ్తే 20 ఏళ్ళ నా వయసున్న కుర్రాడు ఆ పెర్ఫామ్ చేస్తుంది NTR అక్కడ. అప్పుడు తన వయసు అది కదా, ఎంతో బాధ్యతతో క్యారెక్టర్ చేస్తున్నాడు అందులో. ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉండేది అతను. బయటకు వచ్చి ఆడు కూర్చున్నప్పుడు కూడా తర్వాత ఆ కట్అవుట్లో సూట్గా చూస్తా తీక్షణంగా గొడవలు పట్టుకుని ఉండేవాడు. నా కళ్ళకు సూట్గా పెట్టారే 20 ఏళ్ల వయసు గాలిగా కూర్చుని ఏం చేస్తున్నావురా నువ్వు, జీవితంలో ఏం సాధించుకుంటూ ఏం చేస్తున్నావు ఇక్కడ అన్న క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపించేదండి నిజంగా. ఆ రోజు ఆ గండ్రగొడలు పట్టుకుని రాజమౌళి గారు చేసిన గండ్రగొడలు పట్టుకుని ప్రతినాయకుల్ని కాదు నరికింది, నాలో ఉన్న బద్ధకాన్ని, నాలో ఉన్న జీవితం పట్ల నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని నరికాడేమో, ఓచుకోత కోసాడేమో కత్తితో అనిపిస్తూ ఉంటుంది నాకు. అప్పటి నుంచి కూడా నాకు చాలాసార్లు అక్కడి నుంచి నా జర్నీ లైఫ్ స్టార్ట్ చేశాను. నేను ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని, పడతాం లేకటం కామన్, ఏదో సక్సెస్ సినిమాలు చూపించినట్టు ఒకరోజు అది చూసి నేనే సక్సెస్ అయిపోయాను చెప్పను కానీ, బట్ నా ప్రయత్నం అయితే స్టార్ట్ చేసే ఇలా ఉండకూడదు నేను అని. కానీ సార్ ఈ స్టోరీ కనుక NTR గారు వింటే ఖచ్చితంగా ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారేమో అనిపించింది. నాకే గూస్ బంప్స్ వచ్చాయి. నాకు అప్పుడే సినిమా కూడా అంటే సినిమాల కోసం నాకు తెలియదు కానీ ఒక సినిమా పాత్ర ద్వారా ఒక నటుడు ఒక మనిషి జీవితంలోకి వస్తాడు, తన ఇంటిదాకా వస్తాడు, తన జీవితాన్ని ప్రభావితం చేస్తాడని నమ్మాను. ఇందులో వించిపేట భద్ర కూడా రేపొద్దున అలాగే ఆ సినిమా థియేటర్ దాటి మీరు ఆటో ఎక్కిస్తే ఆటో, రిక్షా ఎక్కువస్తే రిక్షా మీతో పాటు ఎక్కి మీ ఇంటి దాకా వస్తాడు. అది ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ వించిపేట భద్ర ఛానళ్ళు జనాలు గుర్తుంటాడు అలా అంటే జరుగుతాయని అనుకుంటున్నాను. అంటే మీరు ఇంతకు ముందు తెలుగు మూవీస్ ఎక్కువ చూసారా? యా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ ఇన్ తెలుగు? తెలుగు యాక్చువల్లీ ఐ యూస్ టు వాచ్ చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సార్స్ మూవీస్ ఫర్ మలయాళీస్. హీస్ అవర్ మల్లు అర్జున్. మల్లు అర్జున్. యా. అండ్ మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ సార్, ఆఫ్ కోర్స్. ఎంత క్యూట్గా చెప్తున్నా. ఐ యూస్ టు వాచ్ హిస్ లాట్ ఆఫ్ మూవీస్ లైక్ కృష్ణ. ఐ డోంట్ నో వాట్స్ ద నేమ్ హియర్. ఐ వాచ్ మలయాళం డబ్డ్ వర్షన్. సో కృష్ణ భయ్య, కృష్ణ ఆఫ్ సత్యమూర్తి దేవ్. ఓకే. కృష్ణ అంటే ఏం పేరు వచ్చిందా అని ఆలోచిస్తున్నా. కృష్ణ ఐ థింక్ like two sisters there and the elder sister allu arjun garu dena sheela kaun ma'am, sheela parugu correct. Okay. Yeah, it's krishna in malayalam. So అయితే ఫైనల్గా అల్లు అర్జున్ గారిని చూస్తూ తెలుగు మూవీస్కి వచ్చారు, ఇక్కడేమో NTR గారిని చూస్తూ సినిమాల్లోకి వచ్చారు. మంచి ఇన్స్పిరేషన్స్ అండి మీ దగ్గర నుంచి. సో ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ మూవీని ఎందుకు చూడాలో చెప్పండి సార్ మీరు. ఆ కంటెంట్లో మీకు ఏమంతం హానెస్ట్గా అనిపించిన ఏదో ఇందులో ఆ నిజాయితీ, ఆ పాత్రలో ఆ ఇన్నోసెన్సీ ఉంది, కొత్త తరహాగా సత్య ఏదో చేయబోతున్నాడని అని అనిపించిన ప్రతి వాళ్ళు థియేటర్కి వచ్చి వస్తారని అనుకుంటున్నాము. వచ్చిన ప్రతి వాళ్ళు ప్రామిసింగ్ చెప్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిసప్పాయింట్ దేమ్, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేసి వెళ్తారు ఖచ్చితంగా. అది నేనైతే టీజర్ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది ఆయన సూపర్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. నేను ఇంట్రోలోనే చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకైతే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి. అండ్ ఖచ్చితంగా మీ అందరినీ బ్లెస్ చేయాలి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో రావాలంటే ఇక్కడ సపోర్ట్ ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మీరు మెయిన్గా తెలుగులో పాతుకుపోవాలని కోరుకున్నా ఆవిడకి చెప్పండి. లేదు బేసిక్ నేను చూడగానే తెలుగు అమ్మాయి అనే ఫీల్తో కనెక్ట్ అయ్యాను కదా, సో హీరోయిన్ మంచి జరగాలని కోరుకుంటున్నానండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను కూడా హీరోయిన్ అయితే ఆవిడకి నాకు ఏదో కాంపిటీషన్ ఉంటుంది. నేను యాంకర్ని కాబట్టి నాకు ఆవిడకి కాంపిటీషన్ లేదు కాబట్టి ఆవిడకి మంచి జరగాలనే కోరుకుంటాను. May 10th కృష్ణమ్మ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. మీరు 100% ఎంటర్టైన్ అవుతారు. స్టే ట్యూన్ టు V6.